ఈ రోజు తేదీ ఇరవై మూడు మూడు ఇరవై మూడు ఇరవై మూడో తేదీన ఇరవై మూడు ఓట్లతో పంచమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీగా గెలిచారు ఏ ఇరవై మూడు నెంబర్ ని నువ్వు హేళన చేశావో ఏ ఆడజాతిని తక్కువ చేసి అవమానించి దుర్భాషలాడించి కొట్టించావో అదే ఇరవై మూడు నెంబర్ ని ఆయుధంగా మార్చుకొని ఆ ఆడజాతి గౌరవం పెంచేలాగా ఆడదంటే అబల కాదు ఆది పరాశక్తి అని నిరూపించారు పంచమర్తి అనురాధ గారు ఈ రోజు ఆ పంచమతి అనురాధ గారి గెలుపుని యావత్ తెలుగు జాతి తమ సొంత ఇంట్లో లక్ష్మీదేవి గెలిచిందని సంబరాలు చేసుకుంటున్నారు కనీసం తెలుగు జాతిలో కొంతమంది కూడా మీ ఎమ్మెల్సీల గురించి మాట్లాడుకోవట్లేదు ఎందుకంటే మీ పార్టీలో ఎమ్మెల్సీలు మనుషుల్ని చంపేసి శవాలని డోర్ డెలివరీ చేస్తారు అలాంటి వాళ్ళు కనీసం అనురాధ గారి పద్ధతిలో కానీ ఆవిడ మాట తీరులో కానీ వ్యక్తిత్వంలో కానీ ఖాళీ గోటికి కూడా సరిగిపోరు జగన్ అన్న అయ్యో జగన్ మీ పార్టీలో కొంతమంది గుసగుసలు ఏంటో తెలుసా మాకేమో మూడు రోజులు మా ప్రణింగ్ ఇప్పించారు ఈయనకు అసలు ఇచ్చారా లేదా ఇటు వేయాల్సింది ఓటు అటేసేసారేమో అని గుసగుసలు చర్చించుకుంటున్నారన్న అయినా నాకు డౌట్ నువ్వే చంద్రబాబు 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 అని భయంతో చంద్రబాబు నాయుడు గారి పేరు తలుచుకొని అటు వేయాల్సింది ఇటేసేసేవేమో అన్నా అయినా నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు ఆ ఎక్స్ట్రా ఓట్లు ఎవరేసారా అని ఆలోచించుకుంటూ ఉండేలోపే జనాలు నీకు దిమ్మ తిరిగిపోయే బొమ్మ కనబడేలాగా ఒక రిజల్ట్ ఇస్తారు మొన్నేమో గ్రాడ్యుయేట్స్ ఈరోజేమో నీ నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఎవరేం చేశారో తెలియదు రేపు ఎవరు చేశారా అని నువ్వు ఆలోచించుకునే లోపే ప్రజలు నీకు కొడతారు చూడు జగన్ అన్న తట్టుకోలేవు దెబ్బెలా ఉంది అద్దూ కాదు